సచివాలయ సిబ్బందికి ఆర్డీఓ సీనానాయక్ హెచ్చరిక, పనితీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవు. సచివాలయ సిబ్బంది గ్రామ వాలంటీర్లు పనితీరు మార్చుకోవాలని ఆర్డీఓ సీనానాయక్ హెచ్చరించారు. జల్దంకి గ్రామంలోని సచివాలయం బిట్ వన్ను ఆర్డీఓ సీనానాయక్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బుధవారం సచివాలయ సిబ్బంది వాలంటీర్ల పనితీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయ సిబ్బంది పనితీరుపై విచారించాలని ఎంపీడీఓకు ఆదేశించారు. విధి నిర్వహణలో ఎటువంటి లోపాలు ఉన్నా సచివాలయ సిబ్బంది గ్రామ వాలంటీర్లు సక్రమంగా విధులు నిర్వహించుకుంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. హాజరు పట్టికలో సంతకాలు చేసి ఎందుకు ఎక్కడికి వెళ్తున్నారో పుస్తకంలో నమోదు చేయాలన్నారు. అనంతరం గ్రామానికి చెందిన ఉప్పు సరస్వతి వృద్ధురాలికి పెన్షన్ ఎందుకు రావడం లేదని కారణం అడిగి తెలుసుకున్నారు. వెంటనే ఈ సమస్య పరిష్కరించాలని ఆయన సచివాలయ సిబ్బందికి తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ భరత్, పంచాయతీ సెక్రటరీ వెంకటేశ్వర్లు, విఆర్ఓ చిన్నకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఎంపీడీఓ రావడము, ఆర్డీఓ రావడం, కలెక్టర్ ఎవరు రారు. సుధా తొందరగా సార్ తీసుకుంది. సుధా తొందరగా ఏం పని చేస్తున్నారా మీరు? చిన్నపిల్లల మీరు ఎవరన్నా వచ్చి నేర్పించాలా మీ అందరికి పనులు? ఎంతేమైందమ్మా మీరు వచ్చి కదా, నువ్వేం చేస్తున్నావు, నీదే కదా బాధ్యత. కొంచెం వెళ్తారు లాగా కరెక్ట్ అయ్యా, వాళ్ళు ఇంతసేపు కూర్చోబెట్టుకుంటారా?